हेलो फ्रेंड्स इकड़ी टॉप लोड वाशिंग मशीन इप्पुडु वाशिंग मशीन कंप्लीट एला क्लीन चेयालो चूपिस्तानु। ऑलरेडी मशीन ऑपरेटिंग बटन्स कानी मशीन ने एला यूज चेयाली अनेदी एवरीथिंग एक्सप्लेन चेसी ओका वीडियो अपलोड चेसानु। काकपोते किंद कमेंट्स लो मशीन अंटे टॉप लोड वाशिंग मशीन वाशिंग टब एला क्लीन चेसुकोवाली अंटे इक्कड वाशिंग ड्रम नी एला क्लीन चेसुकोवाली अनी चाला मंदी किंद कमेंट्स लो अडुगुतुन्नारु। ఇప్పుడు మీకు ఈ వాషింగ్ మిషన్ వాషింగ్ టబ్ తో పాటు అంటే హోల్ వాషింగ్ మిషన్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను। అంటే ఇక్కడ డిటర్జెంట్ పౌడర్ ట్రే కానీ అలాగే ఇక్కడ లింట్ ఫిల్టర్ కానీ మీరు ఇక్కడ మిషన్ బ్యాక్ సైడ్ కి వెళ్తే ఇక్కడ మిషన్ వాటర్ తీసుకునే దగ్గర ఒక లోపల ఇక్కడ ఒక ఫిల్టర్ ఉంటుంది। మనం ఎవ్రీథింగ్ క్లీన్ చేసుకోవడం వల్ల మిషన్ కూడా ప్రాపర్ గా వర్క్ చేస్తుంది। అలాగే మీరు లేటెస్ట్ మోడల్ యూస్ చేస్తున్నట్లయితే మీకు డ్రమ్ క్లీనింగ్ కోసం టబ్ క్లీన్ ఆప్షన్ కూడా వస్తుంది। మీరు డ్రమ్ క్లీనింగ్ కోసం ఇక్కడ టబ్ క్లీన్ ఆప్షన్ ని యూస్ చేయొచ్చు। అంటే బేకింగ్ సోడా వినిగర్ ఇలాంటివి యూస్ చేసి ఈ టబ్ క్లీన్ ఆప్షన్ తో క్లీన్ చేసుకోవచ్చు। ఒకవేళ మీకు టబ్ క్లీన్ ఆప్షన్ లేకపోతే మీకు మీ మెషిన్ లో ఏదైనా లాంగెస్ట్ సైకిల్ ఏదైనా టబ్ క్లీన్ ఆప్షన్ కి బదులుగా కూడా చూస్ చేసుకోవచ్చు। అలాగే ఇక్కడ వాషింగ్ డ్రమ్ ఇన్సైడ్ అంటే ఇక్కడ బేస్ అడుగున అంటే లోపల ఇన్సైడ్ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు। అంటే ఒక 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత మనం లోపల కూడా మనకి చాలా మురికిగా అవుతుంది। అంటే ఇక్కడ బేస్ ఇన్సైడ్ కూడా చాలా మురికిగా అవుతుంది। ఇక్కడ బేస్ ఇన్సైడ్ కూడా అంటే ఇక్కడ బేస్ ని కూడా మనం ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు। మీకు ఇక్కడ ఇన్సైడ్ లోపల ఎలా క్లీన్ చేసుకోవాలి కావాలి అంటే మీకు ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను। మీరు ఆ లింక్ ద్వారా వాషింగ్ డ్రమ్ ఇన్సైడ్ అంటే ఇక్కడ లోపల ఎలా క్లీన్ చేయాలి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు। ఓకే, మీకు ఫస్ట్ ఈ మెషిన్ లో డిటర్జెంట్ పౌడర్ ట్రే ఫిల్టర్స్ ని ఎలా క్లీన్ చేసి రీప్లేస్ చేయాలో చూపిస్తాను। అలాగే వీటిని క్లీన్ చేసి రీప్లేస్ చేసిన తర్వాత వాషింగ్ డ్రమ్ ని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను। ఓకే, మనం ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ కి వెళ్దాము। ఇక్కడ డిటర్జెంట్ పౌడర్ ట్రే బయటికి వస్తుంది, సో మనం తీసి క్లీన్ చేసుకోవచ్చు। అలాగే ఇక్కడ ట్రే ఇన్సైడ్ కూడా క్లీన్ చేసుకోవాలి। ఇక్కడ ఇది లింట్ ఫిల్టర్ వాషింగ్ డ్రమ్ సైడ్ కి ఉంటుంది। మీరు ఏ బ్రాండ్ యూస్ చేస్తున్నా సరే వాషింగ్ డ్రమ్ సైడ్ కి లింట్ ఫిల్టర్ అనేది ఉంటుంది। మెషిన్ వాష్ చేస్తున్నప్పుడు ఏదైనా డస్ట్ లేదా దారం పొగులు ఏదైనా దూది లాంటిది క్లాత్ నుంచి బయటికి వస్తే అది ఈ లింట్ ఫిల్టర్ లోకి వెళ్తుంది। సో మనం కొన్ని వాషెస్ తర్వాత చెక్ చేసి ఏదైనా డస్ట్ లాంటిది ఉంటే క్లీన్ చేసి మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి। ఇక్కడ లింట్ ఫిల్టర్ ఇన్సైడ్ ఇక్కడ లోపల కూడా క్లీన్ చేసుకోవాలి। ఇక్కడ వాషింగ్ డ్రమ్ ని కూడా క్లీన్ చేసుకోవాలి। ఫైనల్ లో వాషింగ్ డ్రమ్ ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాము। అలాగే ఇక్కడ మెషిన్ బ్యాక్ సైడ్ కి వెళ్తే ఇక్కడ మెషిన్ వాటర్ తీసుకునే దగ్గర ఇక్కడ పైప్ ని ఓపెన్ చేస్తే ఈ పైప్ లోపల ఒక ఫిల్టర్ ఉంటుంది। మెషిన్ వాటర్ తీసుకునేటప్పుడు ఏదైనా డస్ట్ వాటర్ తో పాటు వస్తే ఇక్కడ ఈ ఫిల్టర్ దగ్గర ఆగుతుంది। సో మనం కొన్ని వాషెస్ తర్వాత చెక్ చేసి ఏదైనా డస్ట్ లాంటిది ఏదైనా ఈ ఫిల్టర్ దగ్గర ఉంటే చెక్ చేసి క్లీన్ చేసుకోవడం మంచిది। ఎందుకంటే చాలా మంది క్లీన్ చేయకుండా రెగ్యులర్ గా యూస్ చేయడం వల్ల మరీ ఎక్కువ డస్ట్ ఇక్కడ స్ట్రక్ అయితే మెషిన్ వాటర్ తీసుకోవడం కూడా కష్టమవుతుంది। అలాగే ఇక్కడ మెషిన్ బ్యాక్ సైడ్ కింద డ్రైన్ పైప్ ఉంటుంది, మనం ఈ డ్రైన్ పైప్ ని కూడా తీసి క్లీన్ చేసుకోవచ్చు। ఓకే, మనం ఇప్పుడు ఈ ఫిల్టర్స్ ని డిటర్జెంట్ పౌడర్ ట్రే ని క్లీన్ చేద్దాము। ముందుగా ఇక్కడ డిటర్జెంట్ పౌడర్ ట్రే ఇన్సైడ్ క్లీన్ చేద్దాము। ఇక్కడ ఈ ట్రే ఇన్సైడ్ క్లీన్ చేయడానికి ఏదైనా వెట్ క్లాత్ అంటే తడి క్లాత్ లాంటిది తీసుకొని నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు। మీరు మరీ ఎక్కువ రోజులు క్లీన్ చేయకుండా యూస్ చేస్తూ ఉంటే ఇక్కడ కొంచెం హార్డ్ గా తయారవుతుంది, సో మీరు కొంచెం ముందుగానే చెక్ చేసి హార్డ్ గా అవ్వకముందే క్లీన్ చేసుకోవడం మంచిది। ఒకవేళ ఇక్కడ మరీ హార్డ్ గా అయితే వెనిగర్ లాంటిది ఏదైనా యూస్ చేసి నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు। ఓకే, ఇక్కడ ట్రే ఇన్సైడ్ క్లీన్ అయిపోయింది। అలాగే ఇక్కడ లింట్ ఫిల్టర్ ఇన్సైడ్ కూడా క్లీన్ చేసుకోవాలి। ఓకే, ఇక్కడ క్లీన్ అయింది। ఇప్పుడు మనం డిటర్జెంట్ పౌడర్ ట్రేని ఈ ఫిల్టర్స్ ని క్లీన్ చేద్దాము। వీటిని క్లీన్ చేయడానికి ఏదైనా టూత్ బ్రష్ లాంటిది యూజ్ చేసి వాటర్ ఫ్లోతో క్లీన్ చేసుకోవచ్చు। అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఉంది, కామెంట్ సెక్షన్లో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు। లింట్ ఫిల్టర్ డిటర్జెంట్ పౌడర్ ట్రే క్లీన్ అయిపోయాయి, ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ ఫిల్టర్।
ఓకే, ఇక్కడ డిటర్జెంట్ పౌడర్ ట్రే, ఈ ఫిల్టర్స్ కూడా క్లీన్ అయిపోయాయి. ఇప్పుడు మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, మీకు ఇప్పుడు ఫైనల్గా వాషింగ్ మిషన్ వాషింగ్ డ్రమ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. వాషింగ్ డ్రమ్ని క్లీన్ చేసుకోవడానికి ఇక్కడ టప్ క్లీన్ ఆప్షన్ ఉంది. ఈ టప్ క్లీన్ ఆప్షన్ని యూజ్ చేసి మనం వాషింగ్ మిషన్ వాషింగ్ డ్రమ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓల్డ్ మోడల్ యూజ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ టప్ క్లీన్ ఆప్షన్ లేకపోతే, మీరు మీ మిషన్లో ఏదైనా లాంగెస్ట్ వాష్ ప్రోగ్రామ్ని, అంటే కొంచెం ఎక్కువ టైం ఉండే వాష్ ప్రోగ్రామ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇది ఈ మిషన్ టప్ క్లీన్ ఆప్షన్. ఈ టప్ క్లీన్ ఆప్షన్లోనే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ డెలికేట్స్ అండ్ ఎకో టప్ క్లీన్. ఇక్కడ మనకి ఇది డిఫాల్ట్గా డెలికేట్స్లో ఉంటుంది. మనం ఇక్కడ ప్రెస్ చేసి పట్టుకుంటే డెలికేట్స్ నుండి ఎకో టప్ క్లీన్కి చేంజ్ అవుతుంది, అంటే టప్ క్లీన్ ఆప్షన్కి చేంజ్ అవుతుంది. టప్ క్లీనింగ్ సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ డ్రమ్ క్లీనింగ్ సింబల్తో కూడా ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్లీనింగ్ టైం కూడా ఎంత టైంలో అవుతుంది అనేది డిస్ప్లే అయింది. ఓకే, ఇప్పుడు మిషన్ స్టార్ట్ చేస్తే డ్రమ్ క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మిషన్ని స్టార్ట్ చేస్తున్నాను. మిషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ సైకిల్ స్టార్ట్ అయింది. ఇక్కడ మిషన్ వాటర్ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు వాటర్ తీసుకునేటప్పుడు ఫస్ట్ సైకిల్లో ఒక హాఫ్ కప్ బేకింగ్ సోడాని యాడ్ చేద్దాము. ఈ ఫస్ట్ సైకిల్లో బేకింగ్ సోడాతో క్లీనింగ్ కంప్లీట్ అవుతుంది. సెకండ్ సైకిల్లో వెనిగర్ని యాడ్ చేద్దాము. సెకండ్ సైకిల్లో వెనిగర్తో కూడా క్లీన్ అవుతుంది. క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మిషన్ 3 సైకిల్స్ చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ సైకిల్ స్టార్ట్ అయింది. ఈ ఫస్ట్ సైకిల్ బేకింగ్ సోడాతో రన్ అవుతుంది. సెకండ్ సైకిల్లో వెనిగర్ని యాడ్ చేద్దాము. సెకండ్ సైకిల్ వెనిగర్తో కూడా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ సైకిల్ కూడా కంప్లీట్ అయితే మనకి క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఫస్ట్ సైకిల్ బేకింగ్ సోడాతో కంప్లీట్ అయింది. సెకండ్ సైకిల్ కూడా స్టార్ట్ అయింది. సెకండ్ సైకిల్లో వాటర్ తీసుకునేటప్పుడు ఒక 2 కప్స్ ఆఫ్ వెనిగర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను మిషన్ని పాస్ చేసి డోర్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మిషన్ వాటర్ తీసుకుంటుంది. వాటర్ తీసుకునేటప్పుడు వెనిగర్ని యాడ్ చేయండి. ఓకే, ఇక్కడ ఈ వెనిగర్తో కూడా కంప్లీట్ అయితే మిషన్ టబ్ క్లీనింగ్ కంప్లీట్ అవుతుంది. ఓకే, మిషన్ పాస్ చేసి వెనిగర్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మిషన్ని స్టార్ట్ చేస్తున్నాను. మనకి ఫైనల్గా సెకండ్ అండ్ థర్డ్ సైకిల్ కూడా కంప్లీట్ అయితే మనకి క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ సెకండ్ సైకిల్ బేకింగ్ సోడా వెనిగర్తో కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ సైకిల్ చివరిలో ఉంది. మనకి ఇది కూడా కంప్లీట్ అయితే డ్రమ్ క్లీనింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవుతుంది. ఓకే, ఇక్కడ కంప్లీట్గా ఫైనల్ సైకిల్ కూడా కంప్లీట్ అయింది. ఇక్కడ వాషింగ్ డ్రమ్ కూడా కంప్లీట్గా క్లీన్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ లోడ్ వాషింగ్ మిషన్ని కంప్లీట్గా ఎలా క్లీన్ చేయాలో చూపించాను. మీకు అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. అలాగే ఇక్కడ వాషింగ్ డ్రమ్ ఇన్సైడ్, అంటే ఇక్కడ బేస్ అడుగున, అంటే లోపల ఇన్సైడ్ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. అంటే ఒక 1 or 2 ఇయర్స్ తర్వాత మనం లోపల కూడా మనకి చాలా మురికిగా అవుతుంది. అంటే ఇక్కడ బేస్ ఇన్సైడ్ కూడా చాలా మురికిగా అవుతుంది. ఇక్కడ బేస్ ఇన్సైడ్ కూడా, అంటే ఇక్కడ బేస్ని కూడా మనం ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ ఇన్సైడ్ లోపల ఎలా క్లీన్ చేసుకోవాలో కావాలి అంటే మీకు ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. మీరు ఆ లింక్ ద్వారా వాషింగ్ డ్రమ్ ఇన్సైడ్, అంటే ఇక్కడ లోపల ఎలా క్లీన్ చేయాలి అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాప్ లోడ్ వాషింగ్ మిషన్ని కంప్లీట్గా ఎలా క్లీన్ చేయాలో చూపించాను. మీకు అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.